వెల్కమ్ టు రాజనీతి. నిన్న మీడియాలో సోషల్ మీడియాలో చాలా చోట్ల మనం ఫోటోలు చూసామండి. చాలా ఫోటోలు ఏంటంటే, గౌరవనీయులైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గారి ఇంట్లో గణపతి పూజకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హాజరయ్యారు. మోడీ గారు కూడా ఆ హాజరైన ఫోటోలు ఆయన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. సరే, మీడియాలో వచ్చింది, తర్వాత మిగతా సోషల్ మీడియాలో ట్విట్టర్ అకౌంట్స్లో చాలామంది పోస్ట్ చేశారు. అయితే దీని మీద విమర్శలు వస్తున్నాయి. న్యాయ కోవిదులందరూ కూడా ప్రధానమంత్రిని సీజే గారు ఆహ్వానించడం పూజకి, అలాగే ప్రధానమంత్రి గారు అటెండ్ అవ్వటం, ఈ రెండూ కూడా తగదు అని విమర్శిస్తున్నారు. కార్యనిర్వాహక వ్యవస్థకు న్యాయ వ్యవస్థకు మధ్య ఒక సున్నితమైన విభజన రేఖ ఉండాలి. అలాంటిది లేకుండా పోతే ఇబ్బంది అవుతుంది, ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది అని విమర్శలు వస్తున్నాయి. న్యాయ వ్యవస్థ నిష్పాక్షికత మీద అపోహలు తలెత్తే విధంగా ఉంటాయి ఇలాంటి చర్యలు జరిగినప్పుడు అని న్యాయవాద వర్గాల్లో విమర్శలు వినిపిస్తున్నాయి. మామూలుగా అయితే ప్రోటోకాల్ ప్రకారం ప్రధానమంత్రి గారు సీజే గారిని కలవాలి అంటే అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి, అది సిస్టమ్. అది కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఆయన ఏదో పూజకు పిలిచారు కాబట్టి దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు అంటున్నారు. మనకి కపిల్ సిబాల్ లాంటి న్యాయకోవదులు, ఆయన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా, ఆయన కూడా ఇది దురదృష్టకరం అని చెప్పారు. ఆయన ఇది కరెక్ట్ కాదు, ఇలా వెళ్ళటం ప్రధానమంత్రి, పైగా దాన్ని బయటికి సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా దాన్ని ప్రదర్శించడం అనేది ఇంకా ఇబ్బందికరం. రేపు పొద్దున ఏమైనా తీర్పులు ఉంటాయి, ఆ తీర్పుల్లో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు వచ్చినప్పుడు న్యాయ వ్యవస్థ మీద బురదపడే అవకాశం ఉంటుంది, ఇలాంటివి ఎందుకు చేస్తారు అని చెప్పి ఆయన మాట్లాడారు. సరే, ఇక ప్రోటోకాల్ విషయానికి వస్తే చాలా హైయెస్ట్ ప్రోటోకాల్ ఉంటుంది. గతంలో ఒక న్యాయమూర్తి గారు, మామూలుగా ఏ న్యాయమూర్తి కూడా 50 ఏళ్ళలో 70 ఏళ్ళలో ప్రధానమంత్రి దగ్గరికి స్వయంగా తాను వెళ్ళటం అనేది, ఏదైనా అకేషన్స్లో కలుసుకోవటమే కానీ ప్రధానమంత్రి ఏదైనా మాట్లాడాలనుకుంటే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని రావాలి. కానీ గతంలో ఒక న్యాయమూర్తి గారు అయితే ఒక 60 సార్లకు పైగా ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలిశారు. ఇది ప్రోటోకాల్కి కూడా విరుద్ధం అన్నమాట. ఆ న్యాయమూర్తి ఎవరో మీ అందరికి కూడా తెలుసు. సో దాని మీద కూడా విమర్శలు ఉన్నాయి. సుప్రీంకోర్టు న్యాయవాద వర్గాల్లో కూడా దాని మీద చర్చ జరిగింది, ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి అని. ఇప్పుడు ఇది మళ్ళీ కొత్త విమర్శకు దారితీసింది అన్నమాట. గతంలో ఈ డివై చంద్రచూడ్ గారి ఫాదర్ వైవి చంద్రచూడ్ సుప్రీంకోర్టు సీజేకి పనిచేశారు. అప్పట్లో వైవి చంద్రచూడ్ గారు సుప్రీంకోర్టుకు వెళ్ళిన వెంటనే ఈ డివై చంద్రచూడ్ని సుప్రీంకోర్టు కేసులు ఏవి కూడా వాదించవద్దని చెప్పేశారు. అంటే సుప్రీంకోర్టు ఛాయలకు, అంటే సుప్రీంకోర్టులో ఈయన వాదిస్తే ఆయన జడ్జిగా ఉన్నారు కాబట్టి ఒకవేళ ఈయనకు అనుకూలమైన తీర్పులు ఏమైనా వస్తే మళ్ళీ అనవసరమైన ఇబ్బందులు వస్తాయి, దేశ అత్యున్నత న్యాయస్థానం యొక్క ఔన్నత్యాన్ని నిలబెట్టాలి అనే ఉద్దేశంతో ఆయన పనిచేశారు. ఇప్పుడు ఈ పూజకు పిలవటం కారణంగా చాలామంది రాజకీయ విమర్శలు చేస్తూ ఉన్నారు. శివసేన వాళ్ళు అయితే డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. మా ఎమ్మెల్యేలు, చీలిక వర్గం ఎమ్మెల్యేల మీద అనర్హత వేడుకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది, ఆ కేసు సీజే గారు వాదించొద్దండి, మాకు అనుమానం వస్తుంది మళ్ళీ వీటి మీద తీర్పు మీద అని సంజయ్ రౌత్ మాట్లాడాడు. అట్లాగే ప్రియాంక చతుర్వేది మాట్లాడింది, ఉద్ధవ్ థాకరే మాట్లాడారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రానికి ముందు కూడా ఒక సంప్రదాయానికి కట్టుబడి వ్యవస్థలు నడుస్తూ ఉన్నాయి. కార్యనిర్వాహక వ్యవస్థకి న్యాయ వ్యవస్థకి మధ్య దూరం ఉంటుంది, ఆ దూరం చెరిగిపోయి దగ్గర అయిపోతే తేడాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే న్యాయ వ్యవస్థ మీద, కొలీజియం మీద, న్యాయమూర్తుల నియామకం మీద, కింది కోర్టుల్లో ఇస్తున్న తీర్పుల మీద విమర్శలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ న్యాయ వ్యవస్థ యొక్క ఔన్నత్యాన్ని, న్యాయ వ్యవస్థ మీద నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత సీనియర్ న్యాయమూర్తుల మీద ఉంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.